సభకు అధ్యక్షత వహిస్తున్న మిత్రుడు చందు తాల్లా గారు, వేదిక మీద ఉన్నటువంటి వెంకట్ గారు, నా బాల్యమిత్రుడు పూర్ణచందర్ గారు, టోనీ గారు, శ్రీనివాస్ గారు, తమ్ముడు అరవింద్ గారు, మన ట్యాంపా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు, డాక్టర్ దేవయ్య గారు, నరేందర్ గారు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మేనేజ్మెంట్ తరఫున ఉండి అప్పటి ప్రభుత్వాలు గవర్నమెంట్లో ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో మరి వరంగల్ ప్రాంతం నుంచి చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించి అనేక కీలక సందర్భాల్లో ఉద్యమానికి సహకారం అందించిన మిత్రులు పరంజ్యోతి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి డాక్టర్ దేవయ్య గారు. దేవయ్య గారు కూడా చాలా ఎన్నికల్లో పోటీ చేసి చాలా సందర్భాల్లో మరి ఇక్కడ ట్యాంపాలో సీనియర్ డాక్టర్గా ఉన్న ఆయన అసోసియేషన్ మాత్రం వరంగల్ నుంచి తెలంగాణ నుంచి మాత్రం ఎప్పుడు విడిపోకుండా కంటిన్యూస్గా ఉంటున్నటువంటి దేవయ్య గారు, ఇంకా చాలామంది కలిశారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, నిజంగా ఈరోజు ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే నేనేదో అమెరికాలో ఉన్నట్టయితే లేదు, నాకు హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది. పక్కా ఒక తెలంగాణలో ఒక మీటింగ్లో ఉన్నంత సంతోషంగా ఉంది నాకు. నేను నిన్న దాకేదో కొద్దిగా మిస్ అయినానేమో అనుకున్నాను, 10 రోజుల నుంచి దూరంగా ఉన్నాను, ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ అనుకున్నాను. బట్ టుడే ఆఫ్టర్ సీయింగ్ మీ అందరినీ చూసిన తర్వాత నిజంగా మళ్ళీ ఒక్కసారి నేను తెలంగాణలో హైదరాబాద్లో ఒక మీటింగ్లో ఉన్నంత సంతోషం కలిగాను, చాలా సంతోషం. 2010లో నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చి 10 రోజుల్లో 14 రాష్ట్రాలు తిరిగాను. అప్పుడు నేను ఐ హావ్ అటెండెడ్ 14 మీటింగ్స్. మళ్ళీ 2010 తర్వాత 19లో యుఎస్కి వచ్చాను, కానీ ఈసారి ఒకే ఒక్క మీటింగ్ అటెండ్ అయ్యాను, అది ట్యాంపాలో మాత్రమే అటెండ్ అయ్యాను. అది మా చందుతో ఉండే అసోసియేషన్, చందు పట్టుబట్టి మా పూర్ణ తప్పకుండా ఒక మీటింగ్ అటెండ్ చేయాలి అంటే నాకు కూడా మీతో ఉండే అసోసియేషన్తో ఒకసారి కలవాలనిపించింది. ఐ ఫెల్ సో హ్యాపీ. నిజంగా ఆ రోజు తెలంగాణ వస్తుందో రాదో అనే రోజుల్లో మనం ఈ ఆ రోజు ఇక్కడ అద్భుతంగా మీరు సమావేశం నిర్వహించారు. అంటే ఉద్యమంలో కూడా ఎన్ఆర్ఐలు చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం రావాలని మీ సంపూర్ణమైన సహకారాన్ని ఆ రోజు మీరు అందించారు. ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రానికి మేలవుతుంది, ఈ రాష్ట్రం ముందుకు పోతుందని చెప్పి కూడా గత 2 ఎన్నికల్లో కూడా మీ సహకారాన్ని అందించారు. రాష్ట్రాన్ని కూడా ఈరోజు ముందుకు తీసుకుపోవడంలో కూడా మీ యొక్క పాత్ర డెఫినెట్గా మేము ఎప్పుడు కూడా మర్చిపోము. అయితే ఈరోజు 2019లో నేను అక్కడ కూర్చొని చూస్తే పిల్లలు చాలా బాగా ప్రోగ్రామ్ చేశారు, రైతుల గురించి చేస్తూ రైతుల కష్టాలను బాగా వివరించారు. రైతు ఎంత కష్టపడుతున్నాడు, రైతుకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అని రైతు గురించి బాగా వివరించే ప్రయత్నం చేశారు. నేను అక్కడ కూర్చుని అనుకున్నాను 2010లో వచ్చినప్పుడు తెలంగాణ వస్తుందా అని అనుకుంటే రాష్ట్రం వచ్చింది, 2019లో అక్కడ కూర్చుంటే రైతు కష్టాలను ఇక్కడ చూశాను. బహుశా మరి 2022లో వస్తానో 24లో వస్తానో కానీ ఆ రోజు మీరే ఈ సేమ్ కొరియోగ్రాఫర్ రైతు యొక్క సంతోషాన్ని, తెలంగాణలో రైతు ఆనందాన్ని కూడా మళ్ళీ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రూపంలో మీరు చూపాలని నేను కోరుకుంటున్నాను. ద డే ఈజ్ వెరీ క్లోజ్, తప్పకుండా ఆ రోజు చాలా దగ్గరలో ఉంది. ఎందుకు ఈ మాట ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, గట్టిగా చెప్పగలుగుతున్నానంటే మనది కొత్త రాష్ట్రమైనా తెలంగాణ రాష్ట్రం, చిన్న రాష్ట్రమైనా యంగెస్ట్ స్టేట్ అయినా ఈరోజు దేశానికి ఆదర్శంగా తెలంగాణ ఉంది. ఒకప్పుడు బెంగాల్ ఏం చేస్తే భారతదేశం అంతా అదే చేస్తుంది అనేవారు, తర్వాత కేరళ ఈ దేశానికి మోడల్ అన్నారు, ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గుజరాత్ ఇస్ ద మోడల్ ఫర్ ద కంట్రీ అన్నారు. బట్ టుడే తెలంగాణ హాస్ బికమ్ ఏ మోడల్ టు ద కంట్రీ. 4 ఏళ్లలోనే ఆ గొప్ప మార్పు దిగలిగా అన్ని రంగాల్లో, అది ఇలా 24/7 పవర్ సప్లై ప్రతి కన్జ్యూమర్ కు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మేబీ అగ్రికల్చర్ ఇండస్ట్రీ డొమెస్టిక్ హూఎవర్ ఇస్ ద కన్జ్యూమర్, 24/7 పవర్ సప్లై ఇస్తున్న ఓన్లీ స్టేట్ తెలంగాణ స్టేట్. ఇవాళ రైతుల గురించి మిషన్ కాకతీయ కావచ్చు, కాళేశ్వరం లాంటి, పాలమూరు లాంటి మెగా ప్రాజెక్ట్స్ కావచ్చు,
రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు పథకం ద్వారా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, రైతు జీవితానికి ఒక భరోసాని ఇచ్చేటువంటి రైతు బంధు లాంటి ఒక 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకం కావచ్చు, మినిమం సపోర్ట్ ప్రైస్ కావచ్చు, మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం కావచ్చు, సకాలంలో రైతులకు ఎరువులు విత్తనాలు ఇవ్వడం కావచ్చు, రైతుకు 24 గంటలు మోటార్లు స్టార్టర్లు ట్రాన్స్ఫార్మర్లు కావాలన్నటువంటి 24 గంటల ఉచిత విద్యుత్ సౌకర్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అయితే మొక్క పెరిగి అది ఫలాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. సో డెఫినెట్గా నేను అందుకే అక్కడ కూర్చున్నప్పుడు అనుకున్నాను, తప్పకుండా ఇదే పిల్లలు మళ్ళీ తెలంగాణలో ఒక ఆకుపచ్చ తెలంగాణ, చిరునవ్వులతో రైతు ముఖాల్లో వెలుగునిచ్చేటువంటి తెలంగాణను కూడా ఇదే వేదిక మీద మీరు ఆవిష్కరించాలి. మీరు పిలిస్తే తప్పకుండా ఒక బతుకమ్మకు మళ్ళీ 2-3 ఏళ్ళలో వస్తారు. వి విల్ సీ ద చేంజ్. ఇప్పటికే మార్పు ఉంది. 2010లో నేను ఇక్కడికి వచ్చినాడు. ఈ దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు జరుగుతున్న ప్రాంతం ఏది అంటే మొత్తం మన ఇండియాలో దేర్ ఆర్ 2 ప్లేసెస్, 1 is Vidarbha, ద సెకండ్ ఈస్ తెలంగాణ. మహారాష్ట్రలో ఉండేటువంటి విదర్భ, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలంగాణ, ఈ 2 ప్రాంతాల్లో హయ్యెస్ట్ ఫార్మర్ సూసైడ్స్ ఉండేటి మన దేశంలో. కానీ గత 4 సంవత్సరాలుగా మన ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, మన టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అసలు రైతుల ఆత్మహత్యలు మినిమైజ్ అయిపోయింది. అప్పుడు గతంలో మీరు పేపర్ చూస్తే ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక వార్త ఉండేది, ఈరోజు 4 రైతులు చనిపోయారు, ఈరోజు 5 రైతులు చనిపోయారు, ఒక రైతు చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు, ఒక రైతు పొలంలో పురుగుల మందు దాగి చనిపోయాడు. దిస్ వాజ్ ఎవ్రీడే న్యూస్. కానీ ఈరోజు చూస్తే ఈ 4.5 సంవత్సరాల్లో అది పూర్తిగా తగ్గించగలిగాం. అంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది ఫార్మర్లో, డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ ఫ్యూచర్ ఫర్ మీ అనే ఒక విశ్వాసాన్ని మనం కలిగించాలి. బహుశా ఇంకో 3-4 సంవత్సరాల్లో వ్యవసాయం లాభసాటిగా మారి, ఇప్పటికే కొంత మార్పు వస్తుంది, మంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఐఐటి గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్ కూడా వచ్చి గ్రామాల్లో వ్యవసాయం స్టార్ట్ చేశారు. సేంద్రియ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాము, లేదా హ్యూజ్ ఎక్స్టెంట్స్ తీసుకొని కూడా మేము వ్యవసాయం చేస్తాము అనే మార్పు కొద్ది కొద్దిగా స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఇంకొక 3 ఏళ్ళలో, ఒక 4 ఏళ్లలోగా వ్యవసాయం కూడా, మీరు అమెరికా వెళ్ళి ఒక ఐటీ ఇంజనీర్ ఎంత డబ్బు సంపాదిస్తాడో మన కరీంనగర్, మన వరంగల్లో, మన మెదక్ జిల్లాలో కూడా వ్యవసాయం చేసి అదే ఐటీ ప్రొఫెషనల్ అక్కడే ఉండి అంత డబ్బు సంపాదించగలిగే రోజు కూడా డెఫినెట్గా మన తెలంగాణలో వస్తుంది. దట్ డే ఈజ్ వెరీ క్లోజ్. సో ఆ దిశగా మన ప్రభుత్వం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటిదాకా రైతు అంటే ఒక చిన్న చూపు ఉండేది, రేపు రైతు అంటే సమాజంలో ఒక గొప్ప గౌరవం కలిగే విధంగా కూడా మన ప్రభుత్వం పనిచేస్తుంది. సో నేను అనేది ఇప్పుడు ఎందుకంటే ఆ రైతులు చిన్నారులు పాట పాడిన కనుక నేను చెప్పాను, కానీ అన్ని రంగాల్లో కూడా మార్పు వస్తుంది. మన డెఫినెట్గా తెలంగాణలో మిగతా రంగాల్లో కూడా హెల్త్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ఇండస్ట్రీలో కానీ అన్ని రంగాల్లో కూడా మార్పు తెచ్చేటట్టు ప్రయత్నం చేస్తున్నప్పటికీ, బట్ మెయిన్ ఫోకస్ అన్ని ఒకేసారి మనం చేయలేకపోయినా ద ఫస్ట్ అండ్ ద ప్రైమరీ ఫోకస్ ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ మీద మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఫోకస్ పెట్టింది. ఆ దిశగా ఇప్పటికే చాలా మార్పు వచ్చింది, ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి మార్పు వస్తుంది అనేటువంటి నమ్మకం నాకు. అయితే మేము కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి. టైం మేనేజ్మెంటు, మీ యొక్క హార్డ్ వర్క్, మీ కమిట్మెంటు, మీరు ఇంత దూరం వచ్చినా కూడా మన కల్చర్ను మర్చిపోకుండా, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను మీరు ఎంత బాగా చేస్తున్నారంటే అప్పుడప్పుడు మేమేమైనా తగ్గిపోతున్నామా అని కూడా మేము ఆలోచించాల్సి వస్తుంది. మన దగ్గర ఏమైనా కొంచెం తగ్గిందా అనిపిస్తుంది. మీరేమో పిల్లలు తెలుగు మిస్ అవుతారేమో, పిల్లలు ఈ కల్చర్ మన వాళ్ళు మిస్ అవుతారేమో అని పట్టుబట్టి తప్పకుండా నేర్పిస్తున్నారు. మన దగ్గర ఉన్న వాళ్ళేమో కొంత అక్కడక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అదేవిధంగా మీ టైం మేనేజ్మెంట్ తప్పకుండా ఎంత పంక్చువల్గా, ఇప్పుడు మీరు ఇంత దూరం వచ్చినా తప్ప మీరు 5 డేస్ a week అయినా కూడా మీ 8 అవర్సో 12 అవర్సో 10 అవర్సో వర్కింగ్ అవర్స్ను చాలా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా పనిచేస్తుంటారు. సో మనం ఇండియాలో కూడా ఆ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ టైం చాలా ఇంపార్టెంట్. ఇవాళ మన దేశంలో దూరం వచ్చినప్పుడు మనం బాగా పనిచేస్తాం, కానీ మన ప్రాంతంలో మనం అక్కడ ఉన్నప్పుడు మన టైం మేనేజ్మెంటు, మన వర్క్ కల్చరు, మన కమిట్మెంట్ అనేది కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ కావాలి. మీ దగ్గర నుంచి, మీలాంటి ఎన్ఆర్ఐస్ నుంచి కూడా డెఫినెట్గా తెలంగాణ సమాజం మీ నుంచి, ఎందుకంటే మీరు ఈ దేశానికి వచ్చి ఇక్కడ మనకు మనం ప్రూవ్ చేసుకోవాలి, మనం ఇంకా ఎఫిషియెంట్గా ఉండాలి, లేదా మన ప్లేస్మెంట్ ఇంకా బాగుండాలి, సొసైటీలో మన గౌరవం పెరగాలని చెప్పి మీరు చాలా బాగా పనిచేసి మన దేశం యొక్క గౌరవం,
ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంత గౌరవాన్ని కూడా చాలా గొప్పగా పెంచారు. ఏ సిటీకి పోయినా అమెరికాలో మంచి టెక్నోక్రాట్స్ ఎవరు ఉన్నారంటే మన తెలుగు వాళ్ళు ఉన్నారు, మన ఇండియన్స్ ఉన్నారు, మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు చాలా గౌరవం కలుగుతుంది, చాలా సంతోషం కలుగుతుంది. సో డెఫినెట్లీ వి ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు ఇక్కడికి వచ్చి ఈరోజు మన గౌరవం పెంచారు, మన కల్చర్ని కంటిన్యూ చేస్తున్నారు, తెలంగాణ ఉద్యమానికి సహాయం చేశారు, ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిలో కూడా మీరు కోఆపరేట్ చేస్తున్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో కూడా కొంతమంది బ్యాక్ వచ్చి సెటిల్ కావాలనుకుంటున్నారు, యూఆర్ ఆల్ వెల్కమ్. తప్పకుండా మీకు ఏ రకమైన సహకారం కావాలన్నా, మీరు ఒక టెక్నోక్రాట్ కావాలనుకున్నా, ఒక ఐటీ కంపెనీ పెట్టాలనుకున్నా, లేదు మీరు ఏ రకంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు సహకారం కావాలన్నా, వీఆర్ ఆల్ రెడీ టు హెల్ప్ యూ. అన్ని రకాలుగా సహకారం కూడా అందిస్తాం. మీరు మీ బిజినెస్ కూడా ఏదైనా కంటిన్యూ చేయాలనుకుంటే ఇప్పుడు మంచి భూమిలో ఉంది హైదరాబాద్, కానీ మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా చాలా పాజిటివ్ ట్రెండ్ ఉంది. యూఆర్ ఆల్ వెల్కమ్. మీరు తప్పకుండా మన రాష్ట్రంలో మీ యొక్క బిజినెస్ కానీ బ్యాక్ ఆఫీస్ బ్యాక్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా మీరు అందరు రావాలని కోరుకుంటూ, ఇక్కడ ఆంధ్ర ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు మా మీద కొంత అపోహలు ఉండొచ్చు, బట్ అన్ని తేలిపోయి ఉంటాయి. ఇందాకనే శ్యామ్ బొర్రా వారి నా పక్కన కూర్చొని కలిశారు. ఉద్యమంలో ఉన్న హరీష్ రావు గారికి ఇప్పుడు చాలా తేడా చూశానని ఉన్నారు. అప్పుడు కొద్ది మీరంటే మాకు వేరే అభిప్రాయం ఉండేదండి, నౌ ఎవ్రీథింగ్ ఈస్ క్లారిఫైడ్, ద వే ద గవర్నమెంట్ ఈస్ హ్యాండ్లింగ్ అండ్ ద గవర్నమెంట్ ఈస్ ఫంక్షనింగ్, వీఆర్ ఆల్ సో హ్యాపీ అండ్ శ్యామ్ అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. సో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మనం రాష్ట్రాలుగా విడిపోయినా కూడా మరి మనం తెలుగు వారిగా కలిసే ఉంటాం. రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి, రెండు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలన్నదే మన ఆలోచన. అల్టిమేట్గా మన అందరం భారతీయులం, దాన్ని మాత్రం ఎప్పుడు కూడా అది బాటమ్ లైన్ దాన్ని మర్చిపోయేదైతే లేదు. సో ఏది ఏమైనా కూడా ఈరోజు ట్యాంపాలో ఇంత మంచి మీటింగ్ మీరు ఏర్పాటు చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నాకు ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, ఇంత పెద్ద ఎత్తున మీరు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన, మన రాష్ట్రం పక్షాన, నా వ్యక్తిగతంగా నా పక్షాన మీ అందరికీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.